హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అండ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్. సో ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, సో నేను పొంగల్కి సంక్రాంతికి ఏం షాపింగ్ చేశానో అది మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అని దాన్ని తప్పకుండా హిట్ చేయండి. సో నేను ఎప్పుడైనా న్యూ వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు నేను ఏవైతే పర్చేస్ చేశానో వాటి లింక్స్ ఉంటే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. సో నేను ప్రొవైడ్ చేయలేదు అంటే అవేమీ లేనట్టు. సో నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను, కొన్ని స్టోర్స్కి వెళ్ళి తీసుకున్నాను, కొన్ని పర్సనల్గా మెటీరియల్ స్టిచ్ చేయించుకున్నాను. సో అందుకే ముందుగానే చెప్తున్నాను. అండ్ ఉంటే నేను తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మళ్ళీ మళ్ళీ కామెంట్స్లో అడగద్దు అండ్ నేను రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవ్వద్దు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక శారీతో స్టార్ట్ చేస్తానండి. సో ఇదన్నమాట శారీ. అండ్ ఈ శారీ నేను పర్చేస్ చేసి చాలా రోజులైంది. యాక్చువల్గా లాక్డౌన్లో, అంటే నేను ఎప్పుడైతే జర్మనీ వెళ్ళట్లేదు అని తెలిసిందో, ఇంక ఇండియాలోనే ఉండిపోతాను అనిపించినప్పుడు ఇంకా షాపింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అప్పటికి 1 ఇయర్ నుంచి నేను ఏమీ పర్చేస్ చేయలేదు అసలు. ఎందుకంటే జర్మనీ వెళ్ళిపోతాను, ఉన్నవన్నీ వేసుకోను కదా అన్నట్టు ఏం షాపింగ్ చేయలేదు. టాప్స్ అంటే యూజువల్గా వేసుకుంటాము, సో శారీస్ లాంటివి వేసుకోము కదా. సో నేను ఎప్పుడైతే వెళ్ళట్లేదు అని తెలిసిందో అప్పటి నుంచి కొంచెం శారీస్ అన్నీ ఎక్కువ షాప్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను నా ట్రావెల్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో అప్పుడు బుక్ చేసుకున్న ఫస్ట్ శారీ అనమాట. అండ్ ఇది బుక్ చేసుకుని కూడా ఆల్మోస్ట్ 3 to 4 months అయిపోతుంది. ఈజీగా 4 months అయితే అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కోటా శారీ అండి. నాకు కోటాలో అసలు లేదు, బట్ నాకు చాలా ఇష్టం మెటీరియల్. ఎందుకంటే నాకు ఎప్పుడు కొంచెం కాటన్ స్టైల్లో వేసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ అలానే అట్ ద సేమ్ టైం మెత్తగా ఉండాలి అనుకుంటాను. సింగిల్ ఫ్లేర్ వేసుకున్నా సరే ఇబ్బందిగా లేకుండా అలాగా. సో కాటన్లో ఎప్పుడు మమ్మీ వాళ్ళు వేసుకోవడం చూశాను, కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఇది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది కూడా మంచి బ్లూ అండి. చాలా కలర్ అయితే కలర్ కోసమే తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. అండ్ శారీ అయితే కోటా అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో చెక్స్ వచ్చి సాఫ్ట్గా ఉంటుంది. అండ్ కోటా శారీస్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి. అండ్ అలానే చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా యూ షేప్లో వర్క్ వచ్చి ఉంటుంది. అండ్ దీనికి మంచిగా వైట్ కలర్ కాంబినేషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సో చూసారు కదా ఫ్లవర్ బంచ్, వైట్ కలర్ గ్రీన్ మిక్స్డ్, సో ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి. సో పళ్ళుకి అయితే ఇలా వచ్చాయి. అండ్ శారీ అంతా కంప్లీట్గా మనకి కింద ఇలా వస్తాయండి ఫ్లవర్ బంచెస్ అనేవి, కనిపిస్తున్నాయి కదా. సో జస్ట్ ఫ్లవర్ బంచెస్ అలా వస్తూ ఉంటాయి అక్కడక్కడ శారీలో ఇలాగా. ఓవరాల్గా 12 or 13 బంచెస్ వస్తాయండి మొత్తం శారీ అంతా. అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్లో ఉంది, అందుకే తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సమ్ బ్రొకేట్ టైప్లో ఏదో ఇచ్చారు, బట్ నాకు నచ్చలేదు. నేను చెప్పాను కదా తీసుకొని కూడా చాలా డేస్ అయిందని. సో దీనికి ఈ ఫ్లవర్లో ఏదైతే కాంట్రాస్ట్ వైట్ ఉందో, సో నా ఆ మెటీరియల్ తీసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి ఈ మెటీరియల్ తీసుకున్నాను. ఇది ఒక క్లాత్ స్టోర్లో దొరికిందండి. నేను చాలా వెతికాను నెట్లో స్టిచ్ చేయించుకుందాము అని, బట్ నెట్లో అయితే డిజైన్స్ నాకు అంతగా దొరకలేదు. అండ్ అలానే చాలా ఎక్స్పెన్సివ్ కూడా అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి చెన్నైలోనే ఒక స్టోర్లో తీసుకున్నాను. అండ్ అక్కడ మీటర్ ఇది 320 rupees ఎంతో, ఎందుకంటే చాలా చాలా బాగుందండి మెటీరియల్ అయితే. కొంచెం చందేరి ఆ టైప్లో ఉంది, కొంచెం కాస్ట్లీ అనమాట. అండ్ క్లాత్ అంతా ఇలా మిర్రర్స్ వచ్చాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో చూసారు కదా మిర్రర్స్ వచ్చాయి. అండ్ ఈ వైట్ కలర్ ఒక బ్లౌజ్ మన దగ్గర ఉంటే చాలా వాటికి పేర్ చేయొచ్చు అన్న థీమ్తో మాత్రమే నేను 320 rupees అన్నా సరే పెట్టాను ఈ బ్లౌజ్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాంట్రాస్ట్కి చాలా బాగుంటుంది. అండ్ దీన్ని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. సో నేను సెమీ స్క్వేర్ వాడతాను ఫ్రంట్ అయితే. సో ఈ డీప్ వాడితే చాలా బాగుంటుంది కట్ వచ్చి. అండ్ మొత్తం ఈ పాంపామ్ బాల్స్ ఉంటాయి కదా, సో ఫ్రంట్ నెక్కి. అండ్ అలానే స్లీవ్స్ నేను నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నాను, సో దానికి స్లీవ్స్ అంతా.
అండ్ అలానే బ్యాక్ మోడల్ చూసారా, సో ఈ స్టైల్లో పెట్టించుకొని బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. మోస్ట్లీ నేను ఎక్కువ బ్యాక్ ఓపెన్ కానీ లేదా సైడ్ జిప్ కానీ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే మనం సింగిల్ ఫ్లేర్ వేసుకున్నాం అనుకోకుండా బ్లౌజ్ అనేది ఆడ్గా ఉండదు, చాలా మంచిగా డీసెంట్గా ఉంటుంది. సో చూసారు కదా, అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ పెట్టించుకున్నాను. సో పైపింగ్ చేయించుకోకుండా ఉంటే మనకి ఫ్లాట్గా అనిపోకుండా ఉంటుందండి, ఈ చిన్న టిప్ అయితే ఫాలో అండి. అండ్ నేను రీసెంట్గా కంప్యూటర్ వర్క్స్ చేయించుకున్నాను కదా బ్లౌజెస్కి, తన శ్రీవిద్య అండి తను స్టిచ్చింగ్ చేస్తున్నారని చెప్పాను కదా విజయవాడలో, సో ఈ బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేసింది. చాలా పర్ఫెక్ట్గా ఉందండి, నేను వేసుకొని చూపిస్తాను కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎలా ఉంటుంది అని. చాలా చాలా బాగుంది. అండ్ సేమ్ మీరు ఇదే బ్లౌజ్ బయట స్టిచ్ చేయించుకుంటే చాలా తీసుకుంటారు. అండ్ తను వచ్చేసి నాకు 400-450 ఛార్జ్ చేసింది ఈ బ్లౌజ్, అయితే ఫిట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇవేం వేసుకోలేదు నేను, స్టిచ్చింగ్ అన్నీ అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉన్నాను. సో సంక్రాంతి వచ్చింది కదా దానికి వేసుకుందాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ తీసుకున్నానండి. సో ఈ టాప్ అయితే ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ పైన అయింది తీసుకొని. సో చూసారు కదా, ఇది కూడా ఫ్యాబ్రిక్ స్టోర్లోనే తీసుకున్నానండి, వాళ్ళు స్టిచ్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో ఈ మెటీరియల్ వచ్చేసి మంచి కాటన్ స్టైల్లో ఫ్లోరల్ వచ్చి బాగుంది, నాకు లేని కలర్ అన్నమాట. అండ్ ఇక్కడ బటన్ స్టైల్లో వచ్చింది, ఇలాగా బటన్స్ ఇచ్చారు చూసారు కదా. అండ్ మనకి చిన్నగా బాడీ వస్తుందండి, కిందంతా ఇక్కడ ఫ్రిల్స్లా పెట్టారు మనకి, చూసారు కదా చాలా చిన్న లెంత్లో ఫ్రిల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కట్ ఓపెన్ స్టైల్ అండి, ఇక్కడ స్లిట్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్ అన్నమాట. మనకు కొన్ని పైకి ఉంటుంది, సో దీన్ని మనం కావాలనుకుంటే కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చండి, జాకెట్లా కూడా వేసుకోవచ్చు దేనికైనా. సో ఇలా ఓపెన్ ఉంటుంది, అండ్ దీంతో లెగ్గిన్ కానీ లేదంటే జీన్స్తో పేరప్ చేసినా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ స్టైల్లో కూడా నాకు లేదు, అండ్ వాళ్ళు స్టిచ్ చేస్తారు బొటిక్లా కూడా ఉంటుంది అన్నమాట. సో నేను అది డీటెయిల్గా మీ అందరికీ షేర్ చేస్తాను షాప్కి వెళ్ళి. సో కొంచెం లెంతీగా ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 వచ్చి బెల్ స్లీవ్స్ అనమాట, ఇప్పుడు కొంచెం మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అది. అండ్ ఇది వచ్చేసి నాకు 1150 ఎంత పడింది అప్పుడు. సో ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ ఈ శారీ కాస్ట్ నేను చెప్పలేదండి మీకు, నాకు 1250 ఎంతకో 1200 వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా చూసినప్పుడు కోటా శారీస్ అని చూసినప్పుడు దొరికింది. సో నేను తప్పకుండా ట్రై చేస్తాను దీన్ని పేజ్ లింక్ ఇవ్వడానికి, సో మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, వీడియో చూసే వాళ్ళకి మోస్ట్ ట్రెండింగ్ కదా ఇప్పుడు. అండ్ ఈ శారీ తీసుకొని దగ్గర 4 మంత్స్ అవుతుందండి. సో నేను ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలో అవుతూ ఉంటాను. సో ఫస్ట్ నేను చూసినప్పుడు ఏ పేజ్లోనూ దొరకలేదు, నేను చాలా పేజెస్ చూశాను ప్రైస్ వేరియేషన్ కోసం, బట్ ఆయన దగ్గర ఉంది. అండ్ ఒకటే కలర్ ఉందండి, అప్పుడు జస్ట్ అప్పుడే లాంచ్ అయింది. సో పెట్టంగానే నేను కాంటాక్ట్ చేశాను అనమాట, ఎందుకంటే నాకు మిర్రర్ వర్క్ అంటే ఇష్టం, సో దానికోసమే కాంటాక్ట్ చేశాను. అండ్ ఆర్గాన్జా ఇప్పుడు లేటెస్ట్ కదా, సో అందుకనే నేను కలర్స్ కోసం అడిగాను కదా, జస్ట్ ఒకటే లాంచ్ చేశారండి, కొంచెం టైం పడుతుంది రావడానికి కూడా అని చెప్పారు. సో నాకు ఈ శారీ రావడానికి మోర్ దెన్ 15 డేస్ పడిందనమాట, సో 4 మంత్స్ బ్యాకే పెట్టానని చెప్పాను కదా. సో ఇదైతే కంప్లీట్గా ఆర్గాన్జా అండ్ మోస్ట్ ట్రెండింగ్ అయిపోయింది, ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసినా క్లోతింగ్లో మీకు దొరికేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది, ఆర్గాన్జా ఆనియన్ కలర్ అనమాట. అండ్ ఇది కంప్లీట్గా మిర్రర్ వర్క్, ఇలా కట్ వర్క్ స్టైల్ లాగా వచ్చింది, చాలా బాగుంది. బట్ కొంచెం హెవీగా ఉంటుంది శారీ అయితే. అండ్ ఇవంతా ఒరిజినల్ మిర్రర్స్ అండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను తెప్పించుకున్నాక రిటర్న్ ఇవ్వడానికి లేదు కాబట్టి ఉంచేసుకున్నాను. సో ఇదంతా ఒరిజినల్ మిర్రర్స్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది, కంప్లీట్గా మిర్రర్స్, అలానే ఈ చిన్న చిన్న బుటీస్ అవి ఉంటాయి. సో ఇది శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా మిర్రర్స్ ఇచ్చారండి, సో బోట్ నెక్ స్టిచ్ చేయించుకొని ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. సో నేను కంప్లీట్గా జస్ట్ నార్మల్గా 3 స్క్వేర్ నెక్ పెట్టించుకుని ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయించుకున్నాను నార్మల్ హ్యాండ్స్. అండ్ యాజ్ యూజువల్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. సో మీరు ఏమన్నా కొంచెం ప్లెయిన్ శారీస్తో పేరప్ చేసుకున్నా చాలా చాలా ట్రెండీగా ఉంటుంది అని చూసారు కదా.
అండ్ ఇది వచ్చేసి నేను 1750కో ఎంతకో తీసుకున్నానండి. సో ఇది చాలా హెవీగా ఉంది బ్లౌజ్ అండ్ వర్క్ అయితే. సో ఈ సారీ కూడా నేను ఎక్కడ పర్చేస్ చేశాను మీకు చెప్తాను. అండ్ వేరే వేరే పేజెస్లో కూడా చూసుకోండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది. సో మల్మల్ కాటన్ ఉంటుంది కదా అదనమాట. అండ్ ఈ బ్లౌజ్ కూడా నాకు తనే స్టిచ్ చేసిందండి, ఇవన్నీ విజయవాడకి పార్సిల్ చేశాను, తనే స్టిచ్ చేసింది. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది. సో నాకు మల్మల్ కాటన్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ దాని స్మూత్నెస్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. ఇది కూడా ఫ్యాబ్రిక్ స్టోర్లోనే తీసుకున్నాను చెన్నైలో. అండ్ ఇది వచ్చేసి నేను మెటీరియల్ తీసుకున్నానండి, అరౌండ్ 2 మీటర్సే ఎంత తీసుకున్నాను మెటీరియల్. సో తీసుకొని జస్ట్ క్రాప్ టాప్ బోట్ నెక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇందులో మెహందీ గ్రీన్ ఎక్కువ ఉంది కదా, సో అందుకనే మెహందీ గ్రీన్ పాంపాంస్ పెట్టించి ఆ బోట్ నెక్ స్టైల్లో పెట్టించుకొని 3/4 స్లీవ్స్ పెట్టించుకున్నాను ఇలాగా. సో చాలా బాగుంటుంది సింపుల్గా, బట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ టాప్ కూడా తనే స్టిచ్ చేయించింది, తనే స్టిచ్ చేసిందండి. సో స్టిచ్ చేసి పంపించింది, నేను అన్ని కొరియర్ చేసేస్తాను తనకి. అండ్ ఇది వచ్చేసి ఆ మీటర్ నాకు 250 300 చేంజ్ ఎంత తీసుకున్నారు. సో 2 మీటర్స్ తీసుకొని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదన్నమాట, దీన్ని జీన్స్తో పేర్ వచ్చేసిన చాలా చాలా బాగుంటుంది. అండ్ బయటికి వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది కదా అని తీసుకున్నాను. సో ఇవి నా సంక్రాంతి షాపింగ్ అయితే. చూడాలి సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తాము, ఏం వేసుకుంటానని ఇంకా తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఇవే అనుకున్నాను. అండ్ మీకు ఫర్దర్గా అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీ సంక్రాంతి షాపింగ్ ఎంతవరకు వచ్చింది, మీరు ఎలా షాపింగ్ చేసుకుంటున్నారు, అండ్ ఏం చేస్తున్నారని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే, నేను కొన్ని నేను డిజైన్ చేసుకున్న శారీస్ అన్నీ కొంతమంది వాళ్ళకు కూడా డిజైన్ చేసుకొని సిమిలర్ కలర్స్ సిమిలర్ ప్యాటర్న్స్లో నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు నా టేస్ట్ నచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇలాగే మీకు ఇంట్రెస్టింగ్గా ఇంకా మంచి మంచి అన్నీ షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నేను ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.